హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఈ కోర్స్లో నేను కంప్లీట్గా సిక్స్టీ సిక్స్ వెబ్సైట్ బిజినెస్ మోడల్స్ గురించి మరియు దాన్ని ఎలా సెటప్ చేయాలి మరియు ఫ్యూచర్లో మీ బిజినెస్ పెంచాలంటే ఎలా చేయాలి ఏం ట్రిక్స్ ఉన్నాయి ఏం టెక్నిక్స్ ఉన్నాయి ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో మీ బిజినెసెస్ని ఎలా కొలాబరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నేను మాట్లాడేది పెద్ద బిజినెసెస్ గురించి అంటే ఒక బేసిక్ లెవెల్ బిజినెస్ నుంచి హయ్యర్ లెవెల్ బిజినెస్ వరకు ఎలా వెళ్ళాలి దాని గురించి కంప్లీట్గా ఈ బిజినెస్ మోడల్స్తో చెప్తున్నాను అయితే అందులోనే భాగంగా ఈ వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకో బిజినెస్ మోడల్ మీద నేను డిస్కషన్ చేయబోతున్నాను అయితే మీరు నా కోర్సెస్ వన్ టు టెన్ కోర్సెస్ మీరు యూట్యూబ్లో చూడగలుగుతారు మిగతా కోర్సెస్ మీరు నా వెబ్సైట్లో ఈ వీడియో కింద లింక్ ఉంటుంది వెబ్సైట్ లింక్ అక్కడ నుంచి మీరు కోర్స్ ఫాలో కావచ్చు మిగతా నేను బిజినెస్కి సంబంధించిన కోర్సెస్ డెవలప్ చేసినాను స్టార్టప్కి సంబంధించిన బిజినెస్ కోర్సెస్ ప్లస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన బిజినెస్ కోర్సెస్ అది కనగా మీరు ఫాలో అయితే ఈ కోర్స్ దాని తర్వాత ఫాలో అయితే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే నేను లింక్అప్ కోర్స్ తయారు చేస్తున్నాను అది ఆ నాలెడ్జ్ మీకు వచ్చేస్తే దాన్ని లింక్అప్ ఇందులో ఎలా చేయాలి మరియు ఆ బిజినెస్ మోడల్ని మీరు ఎంచుకున్న బిజినెస్ మోడల్ని ముందుకు తీసుకెళ్ ఎలా వెళ్ళాలి మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెబ్సైట్లో వెళ్ళేసి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్లో వెళ్ళేసి అక్కడ నుంచి ఆ వీడియో కోర్సెస్ కంపల్సరీ ఫాలో అవ్వండి స్టార్టప్ కోర్స్ చాలా బాగుంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాలి ఎందుకంటే ఆ స్టార్ట్అప్ కోర్స్ అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మరియు పేరు ఎలా సెలెక్ట్ చేయాలి అందులో నేను కంప్లీట్గా డిస్కషన్ చేసినాను నేను నేను దాంతోపాటు ఆ బిజినెసెస్ని ఎలా డెవలప్ చేయాలి అందులో ఇన్ఫర్మేషన్ ఉంది ప్లస్ దాంతోపాటు ఈ బిజినెస్ మోడల్ స్టార్టప్ గురించి నేర్చుకున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలా పెంచుకోవాలి ఆన్లైన్లో ఎలా పెంచాలి ఏ బిజినెస్ మోడల్ వాడితే బాగుంటుంది ఈ కోర్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ కోర్స్ ఫాలో అండి ఫస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ బిజినెస్ స్టార్టప్ కోర్స్ దాని తర్వాత ఈ కోర్స్ ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఇందులో నేను వన్ టు టెన్ కోర్సెస్ అనే వెబ్సైట్స్ గురించి నేను యూట్యూబ్లో ఇస్తున్నాను మిగతాయి మీరు నా కోర్స్ కోర్స్ని ఫాలో చేసుకోవచ్చు అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాము నెక్స్ట్ ఏంటంటే ఇంకో వెబ్సైట్ ఏముంటుంది ఆ వెబ్సైట్ మోడల్ ఏముంటుంది దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇంకో బిజినెస్ మోడల్ అంటే ఇక్కడ ఫోరమ్ వెబ్సైట్ మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ వెబ్సైట్స్ తయారు చేసుకొని అన్నీ చేసుకోవడం అంటే కష్టం ఉంటుంది మీరు నేను చెప్పే సిక్స్టీ సిక్స్ మోడల్స్లో ఏది బెస్ట్ అనుకుంటే అది మీ బడ్జెట్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అది స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు బిగినర్ అయితే మీరు ఇంతవరకు మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ ఏ బా బిజినెస్ మోడల్ చేస్తే బాగుంటుంది మరి ఎలా సెటప్ చేయాలి మరి ఇంటర్నేషనల్ లెవెల్ మీద మరి ఇండియా లెవెల్ మీద ఎలా సెటప్ చేయాలంటే నన్ను కన్సల్టెన్సీ గురించి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఫోరం ఫోరం వెబ్సైట్ మీరు తయారు చేసుకుంటే బాగుంటుంది అయితే ఫోరం వెబ్సైట్ అంటే ఏంది దాని గురించి అయితే ఫస్ట్ అర్థం కావాలి యాక్చువల్లీ ఫోరం వెబ్సైట్లో బెనిఫిట్స్ ఏముంటాయి మరియు దాని వలన ఎన్ని ఎన్నో రకాల బిజినెసెస్ని రన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోరం వెబ్సైట్ అంటే క్వశ్చన్ ఆన్సర్ వెబ్సైట్స్ అన్నట్టు మనము దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ అడుగుతుంటాం గూగుల్లో అడుగుతుంటాం గూగుల్లో ఏముంటుందంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళిపోతారు అంటే ఏదన్నా మీకు టిప్స్ గురించి కావాలి కోచింగ్ టిప్స్ కావచ్చు లేదంటే బ్యూటీ టిప్స్ కావచ్చు లేదంటే ఏదో ఒకటి క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ని మీరు అడుగుతారు అడిగినప్పుడు ఏమవుతుంది గూగుల్లో నానా రకాలుగా వెబ్సైట్స్ అనేట్టు తయారు వచ్చేస్తాయి కానీ ఆ వెబ్సైట్స్లో ఒక్క వర్జనే ఉంటుంది అంటే ఒక్క వర్జన్ అంటే బ్యూటీ టిప్స్ గురించి అడిగితే ఆ గూగుల్లో వచ్చే వెబ్సైట్లో ఆ బ్యూటీ టిప్స్ గురించి కంప్లీట్ పిక్చర్ ఉంటుంది డీటెయిల్స్ ఉంటాయి కానీ దాని గురించి మిగతా ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది వాడిన్రా వాడలేదా ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ మరియు ఇంకా ఫ్యూచర్లో ఏం రాబోతున్నాయి డిస్కషన్ అనేది అక్కడ మీకు కనబడదు వెబ్సైట్స్లో కనబడదు జస్ట్ ఒక ఆర్టికల్ అన్నట్టు కనబడుతుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఫోర్ అమ్స్కి వెళ్తారు ఫోరమ్స్లో ఇప్పుడు మీరు వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నారు వెబ్సైట్ గురించి మీరు ఏదో ఒక తయారు చేస్తున్నారు అప్పుడు మీరు ఫోరమ్స్లో వెళ్ళండి ఫోరమ్స్లో వెళ్తే అక్కడ ఏం దొరుకుతుంది మీకు ఆ వెబ్సైట్ ఫోరమ్స్లో అక్కడ డిస్కషన్స్ అనేది కనబడుతుంది అది కోడింగ్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే ఇంకా టెక్ని టెక్నాలజీలో చాలా విషయాలు ఉన్నాయి అటువంటి విషయాల్లో వెళ్ళొచ్చు ఫోరంలో ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే పర్టికులర్ సబ్జెక్ట్ అనేట్టు దొరుకుతుంది పర్టికులర్ సబ్జెక్ట్ దొరుకుతుంది ఇప్పుడు జనరల్గా మీరు జనరలైజ్ చేసుకోండి యూట్యూబ్ ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది జనరల్ ఐటమ్స్ వస్తాయి అంటే ఒక వెబ్సైట్ వస్తుంది అందులో డీటెయిల్ వస్తుంది అంతే కానీ పర్టికులర్ సబ్ సబ్జెక్ట్కి సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ అనేవి మీకు ఫోరమ్స్లో దొరుకుతాయి మీరు బ్యూటీ ఫోరమ్స్లో వెళ్తే బ్యూటీ గురించి దొరుకుతుంది అందులో కూడా ఇంకా నిచ్ డౌన్ ఉంటుంది నిచ్ డౌన్ అంటే ఒక్క ఐటమ్ ఇప్పుడు ఐ లైనర్కి సంబంధించిన ఐటమ్స్ అడుగుతున్నారనుకోండి తెలుసుకోవాలనుకుంటే అటువంటి ఫోరమ్స్ కూడా మీకు దొరుకుతాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా పెద్ద ఐటమ్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా రకాలుగా రోబోటిక్స్ వస్తాయి మరియు ఈ లెర్నింగ్ వస్తాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి మరియు అది రైటింగ్లో రైటింగ్ స్ట్రక్చర్స్లో కూడా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బ్రాడ్ సబ్జెక్ట్ అందులో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్నో వెబ్సైట్స్ని వెతికి 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 దాని తర్వాత మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది కానీ అదే కనుక మీరు ఫోరమ్స్లో వెళ్ళినట్టయితే ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా మీకు ఏ సబ్జెక్ట్ ఉందో అది మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ ఏ ఏ సబ్జెక్ట్ ఉన్నా కానీ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మీకు డీటెయిల్స్ అనేవి ఆ ఫోరంలో కనబడుతుంది అక్కడ నుంచి మీరు నేర్చుకొని ముందుకు వెళ్ళచ్చు ఇప్పుడు సపోజ్ చేయండి మీరు అలాంటి వెబ్సైట్ తయారు చేసుకున్నారనుకోండి మీ దగ్గర చాలా ప్రశ్నలు వస్తుంటాయి ఆ వెబ్సైట్లో చాలామంది అడుగుతుంటారు క్వశ్చన్స్ అడుగుతారు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది అయితే మీరు ఆ ఫోరంకి ఒక ఓనర్గా ఉంటారు కాబట్టి మీకు అక్కడ నుంచి చాలా రకరకాలుగా బిజినెసెస్ మీరు చేసుకోగలుగుతారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేసుకోగలుగుతారు మరియు అక్కడ నుంచి ఎన్నో రెట్లు మీరు ఇన్కమ్ సంపాదించగలుగుతారు దానికి చాలా డిఫరెంట్ టిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి అది నేను కోర్సులో కంప్లీట్గా చెప్తున్నాను అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం ఫోరమ్స్ అంటే ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను టాప్ టెన్ ఫారమ్స్ ఇన్ ద వరల్డ్ అని అయితే ఇక్కడ రిడిట్ వచ్చింది కోరా వచ్చింది ఇలా డిఫరెంట్ వచ్చినాయి ఇలా మీరు కూడా సర్చ్ చేయొచ్చు నేను ఎగ్జాంపుల్గా మీకు రీడిట్ చూపిస్తున్నాను ఇక్కడ రీడిట్లో చూడండి ఇక్కడ రీడిట్లో చూస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ చాలామంది క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటారు అడుగుతుంటారు ప్రశ్నలు అడుగుతుంటారు అక్కడ వాళ్ళకి సమా సమాధానం అనేది ఇస్తుంటారు వీడియో పరంగా కావచ్చు లేదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి వస్తుంటాయి ఓకే ఇది కొద్దిగా స్లో ఉంది ఇలా చూడండి మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి మీరు కూడా సర్చ్ చేయొచ్చు రెడీ డాట్ కామ్ అని సర్చ్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అలాగే ఇంకోటి ఏముంది కోరా అనేది ఉంది ఇక్కడ చూడండి కోరా ఇప్పుడు కోరాలో కూడా చాలామంది క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు నాకు నాకు కూడా చాలా మంది అడుగుతారు బిజినెస్ సైకాలజీ బిజినెస్ గురించి అడుగుతారు నేను ఇక్కడ మీకు స్ట్రాట చూపిస్తాను నేను ఎలా ఇందులో కూడా నేను హెల్ప్ చేస్తాను ఇంటర్నేషనల్ లెవెల్ మీద నేను చాలామందికి హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అయితే ఇక్కడ మీరు చూడండి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఏ ఏ బిజినెస్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కావాలో ఆ బిజినెస్ ఇక్కడ చూడండి ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి నడుస్తుంటాయి ఇక్కడ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద సమ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ టు గెట్ మంత్లీ ఇన్కమ్ జనరేషన్ ఇన్ ఇండియా అయితే మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కూరలో వెళ్ళేసి మీరు క్వశ్చన్స్ని చదవచ్చు ఇది ఒక లాగా వర్క్ చేస్తుంది అలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అయితే ఫోరం అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉండొచ్చు ఇక్కడ నా ఇక్కడ మీరు చూడండి ఇది నా ఇది నాది ఒకటి ఇది ఉంది నాది సైకాలజీ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ ఉంది నేను ఇక్కడ ఇక్కడ చూడండి నా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను ఇక్కడ చాలామంది నాకు వరల్డ్ వైడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు అయితే నేను ఇక్కడ ఆన్సర్స్ ఇస్తాను వాళ్ళకి డిఫరెంట్ టాపిక్స్ మీద అడుగుతుంటారు ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు నేను కొద్దిగా క్లోజ్ చేస్తాను దగ్గర చేస్తాను ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఇన్ ఇండియా నన్ను క్రిప్టో కరెన్సీ గురించి అడుగుతారు మ్యారేజ్ అంటే దాని గురించి ఇంకా రిలేషన్షిప్ గురించి నెక్స్ట్ బయర్స్ హౌ క్యాన్ వన్ స్టార్ట్ ఫైండింగ్ బయర్స్ టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జ్యువెలరీ జ్యువెలరీ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు హౌ డు ఐ రిజిస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ దాని గురించి మరియు డిఫరెంట్ డిఫరెంట్ రకరకాలుగా ఐటమ్స్ని అడుగుతుంటారు నేను ఇక్కడ ఇస్తూ ఇస్తుంటాను నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ అంటే ఇక్కడ వాటర్ సమ్ బిజినెస్ ఐడియాస్ విత్ ఫైవ్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకు నేను ఇంటర్నేషనల్ లెవెల్ మీద నేను హెల్ప్ చేస్తుంటాను ఇక్కడ చూడండి నా వ్యూస్ వచ్చేసి ఇక్కడ చూడండి దాదాపు నైంటీ త్రీ థౌజండ్ నైంటీ టూ థౌజండ్ వ్యూస్ అనేవి క్రాస్ అయిపోయినాయి అప్పోర్ట్స్ అవుతున్నాయి షేర్స్ అవుతున్నాయి ఇలా చాలామందికి నేను ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు నేర్చుకుంటుంటారు అయితే ఇటువంటి ఫోరం వెబ్సైట్స్ మీరు కోరా లాగా కావచ్చు లేదంటే రెడిట్ లాగా కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ రకరకాలుగా వెబ్సైట్స్ మీరు తయారు చేసుకొని దీనివలన కూడా మీరు చాలా ఎన్నో రెట్లు డబ్బులు సంపాదించగలుగుతారు అయితే ఇక్కడ మీకు అర్థమైపోయింది ఏంటంటే ఒక బిజినెస్ మోడల్ అనేది ఫోరమ్స్ బిజినెస్ మోడల్ కూడా ఉంది ఆ ఫోరమ్స్ బిజినెస్ మోడల్ మీరు పాటిస్తే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది మరి ఎలా స్టార్ట్ చేయాలి మీరు ఏం మీ మైండ్ సెట్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఏది సెట్ అయితే బాగుంటుంది దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నన్ను కన్సల్టెన్సీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు నేను మీకు ఈ కంప్లీట్ ప్రిపరేషన్ ఆటోమేషన్ కంప్లీట్ చేసి ఇస్తాను ఫ్యూచర్లో కంప్లీట్గా చేసి ఇస్తాను దీని గురించి అప్రోచ్ కావచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను